విజయసాయి రెడ్డి మీద వచ్చిన ఎలిగేషన్స్ని ప్రూవ్ చేసుకోవడం కోసం శాంతికి తనకి ఎటువంటి అక్రమ సంబంధం లేదు అంటూ చెప్తూ అండ్ అదే పరంగా చూసుకుంటే వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొచ్చైనా సరే నేను ఆయన మీద ప్రమాణం చేసి కూడా చెప్తాను నాకు ఆమెకి ఎటువంటి సంబంధం లేదు అని అంటున్నారు అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సరే ఇలా వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి వచ్చి కూడా నేను ప్రమాణం చేస్తాను అంటే కంపు ఆవిడెవరో ఎండో ఎండోమెంట్స్ అంటే టెంపుల్కి సంబంధించింది ఆవిడే కాబట్టి దానికి చేస్తూ ఈవిడికి అతనికి సంబంధం ఉందని అక్రమ సంబంధం అడగట్టి ఎవడో కంప్లైంట్ చేశాడని ఆ మహా న్యూస్ న్యూస్లో ఉన్న వంశీ అన్నవాడున్న లక్ష్మీ అన్నవాడు చేశారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రకారం సోషల్ మీడియాలో ఎవడో అడ్రస్లో అన్నాడంటే అర్థం ఉంటుంది వాళ్ళకు ఎడ్రెడ్స్ ఏడ్స్ ఏడ్చింది ఒక మంచి ఛానల్ కింద లెక్క అనిపించుకునే టైంలో ఆ ఛానల్ పరుగు తీసి తర్వాత మనం అందరూ కూడా చెప్పాం జర్నలిస్టిక్ ఎథిక్స్ కోసం మాట్లాడి మాట్లాడట్లేదు మీరు అది మేము చెప్పడం తప్పే ఉందంటే నువ్వు అమ్మాయికి నీకు రంగు అంటు కడితే నువ్వు ఒప్పుకుంటావా అని కూడా అన్నాను నేను ఎవరి పడితే అడు చెప్పేస్తే నువ్వు వేసేస్తే అలాగా కొంత స్టడీ చేయాలి ఎంతవరకు కరెక్ట్ అనేది ఊరుకునే జగన్ తరపున మనుషుల మీద బద్నామం చేయడం కోసం వాళ్ళు అలా పెట్టారు పెట్టి డెబ్బై పెట్టాడు అతనే బ్యాడ్ అయ్యాడు వంశీయే బ్యాడ్ అయ్యాడు అతను ఇప్పుడు భుజాలతో తడుకుంటున్నాడు తప్పితే కంప్లీట్ బ్యాడ్ అయిపోయింది ఆ ఛానల్ నేను చదువుతున్నాను కింద కామెంట్స్ కూడా కొన్ని కొంచెం చదివాను తిట్టుగా తిట్టుకోకుండా తిట్టారు అని చేత ఇప్పుడు ఇంతకి ఇతను ఏమైనా మనకే పరిచయం విజయసాయి రెడ్డి మనిషి సంపాదించుకున్నారు విశాఖపట్నం ఇన్ఛార్జ్ చేశారు ఎడపడ వేసి బాగా సంపాదించారు రియల్ ఎస్టేట్లను చాలా ఇల్లు కొనేసి ఇంకా అందరిలాగా సంపాదించాడు విజయసాయి రెడ్డి మాత్రం అయితే ఏకెండకాగోడులాగా జగన్ ఏం చెప్తే అది చేశాడు ఇప్పుడు అదే జగన్ తెంపేసేదాన్ని కొన్ని ఛానల్ చెప్తున్నాయి జగన్నే ఇతను నిరిగించాడని చెప్పేసి ఏం జరిగినాయో ఏమేంటి సరేరు ఎఫ్ఐఆర్ మటుకు రంగు ఆ అమ్మాయి అమ్మో వాడు నాకు మొగుడే కాదు అంటుంది అసలు మొగుడిని అటు అమెరికాలో వెళ్ళినట్టు మొగుడు కాదు ఆ నేను ఇంకా కరెక్ట్గా డైవర్స్ చేయలేదు చేశాను కానీ అంటాడు ఏంటో ఆడికి ఎవరో డబ్బులు ఇస్తే చెప్పినట్టుగా అనిపించింది నాకు ఈ తెలుగుదేశం వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి తెప్పించారు అన్నట్టు వాడు నాకు మొగుడే కాదు నాకు ఇంకోడు ఎవడో ఉన్నాడు భూపాల్ రెడ్డి ఎవరో అతను ఎవరో ఉన్నారో అన్నారు ఈ మధ్యలో విజయసాయి రెడ్డిని ఇరికిచ్చే బాగుంటుందని చెప్పేసి విజయసాయి రెడ్డి కొత్త ఏం కాదు రెడ్డిని చంపినప్పుడు అటాక్ హార్ట్ అటాక్తో చచ్చిపోయాడని జగన్ అనమాట అనేసాడు శ్రీ శ్రీవైష్ణువ్ అయితే నీ మీద వీళ్ళందరూ అంటారు నువ్వు అలా చేస్తావు కదా అసలు దీని అందరూ కారణం చంద్రబాబు నాయుడు అని అడుగు అది చేత ఇప్పుడు జీ ఇప్పుడు మనం అర్జెంటుగా విజయసాయి రెడ్డి పక్కన మాట్లాడకూడదు మాట్లాడే రూల్ ఏమీ లేదు కాకపోతే అక్కడ ఏం జరిగి ఉంటుంది అనే దాని గురించి చెప్తున్నాం ఆ న్యూస్ వాళ్ళు అన్నవాళ్ళు బ్యాడ్ చేశారు కాబట్టి వాళ్ళే బ్యాడ్ అయ్యారు ఫైనల్గాను న్యూస్ కెనాట్ బి స్ప్రెడ్ ఏ రూమర్ కెనాట్ బి స్ప్రెడ్ ఏ న్యూస్ కెన్ బీ స్ప్రెడ్ న్యూస్ ఈజ్ డిఫరెంట్ రూమర్ ఈజ్ డిఫరెంట్ ఫస్ట్ ఆ డిఫరెన్షియేట్ చేసుకోవడం తెలియాలి అది ఎంతమంది తెలుసు ఎంతమంది జర్నలిస్ట్ ఇక్కడ ఆంధ్రలో ఉన్నవాళ్ళు గొట్టంగాళ్ళు ఉంటారు కదా గొట్టంగాళ్ళు ఎంతమంది తెలుసు చెప్పండి అవమాని రిపీబ్బుల్ యూ ఉన్నప్పుడు జర్నలిస్ట్ ఎథిక్స్ అవి పక్కన పెట్టు అది అయిపోయింది ఆల్రెడీ ఒకసారి ఏకేశాం వంశీ అన్న ఉండని ఆ లక్ష్మీ అన్నా ఉండని పక్కన పెట్టు వాళ్ళు జర్నలిస్టిక్ ఎథిక్స్ చదవని ముందు ఊరి మీద ఛానల్ ఎదురు కూడా నేను ఎన్ని కూర్చోబడినా కూర్చుంటావు అదే చదివేవు కూర్చునే ముందు హూ మస్ట్ బి క్వాలిఫైడ్ ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడో లేదా తెలియదు చాలా జాగ్రత్తగా ఆశి చూసి మాట్లాడాలి ఓకే అతను ఇప్పుడు అతను స్త్రీవర్షిడు అంటలేదు అతను చేసి ఎదో పని చేశాడు విజయసాయి రెడ్డి చేశాడు సజా సజ్జలు వాళ్ళ అబ్బాయిని పెట్టుకుని కొన్ని వందల కోట్లు తినేశాడట జగన్కి అడ్వైజ్ చేస్తాను జగన్కి వేరే గతి లేదు జగన్ పెరుకోడానికి వంద మంది తెలుస్తుంది నాకు వీళ్ళ మీద ఎక్కువ ఆధారపడి పెట్టుకోవ్వు కాబట్టి చిన్నపిల్లవాళ్ళగా ఏమన్నా జరిగితే అని కొట్టేయడం అది చేసేవాడు అంట చేపేషన్లో లేదు నాకు ఇది అతని మీద పూర్తి నమ్మకం పోయింది నాకు జగన్ మీద అంత భయపడిపోయేవాడు నువ్వు ఇంకా పరిపాలన పరిపాలన తెలియదు అతనికి సో అది పక్కన పెట్టు సో అన్ని క్లుప్తంగా ఎందుకు చెప్పు అంటే పాయింట్ బై పాయింట్ విజయసాయి రెడ్డి ఆ అమ్మాయి కడుపు చేశాడా లేదా వాళ్ళ ఇద్దరికీ తెలియదు ఇప్పుడు అతమైనప్పుడు డిఎన్ఏలు కూడా మార్చేస్తారు ఇప్పుడు అసలు పో కూడా ఎక్కడి నుంచో వచ్చి విడాకులు అయిపోయి ఓడే కాదండి ఎవడంటుంది విడాకులు అయిన్ చేయాలి అంటే ఏదో మా ట్రైబల్ ప్రకారం రాసుకున్నాం అఫీషియల్గా అవ్వలేదు అఫీషియల్గా ఏమి లేదు ఇంకా మీ ట్రైబల్ ప్రకారంగా ఏదైతే ఫాలో అవుతారో అదే విడాకుల కింద ఎక్క అదే చిన్న పేపర్ చాలు చిన్న వాట్సాప్ చాలు ఐ వాంట్ టు డివోర్స్ యూ ఫర్ మెనీ రీజన్స్ ప్లీజ్ యాక్సెప్ట్ ఆ అమ్మాయి ఎస్ ది ఫినిష్ ఒక వాట్సాప్ మెసేజ్ అన్న ఫర్ ది కోర్ట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సో దాన్ని ఏదో రే వాళ్ళ వాళ్ళ యొక్క భుజాల్లో తడుకోవడం కోసం ఆ మహానేయులు ఉన్న దాన్ని దాన్ని న్యూస్ చూసి చాలా ఛానల్స్ రకరకాలుగా రకరకాలుగా వాగుతూ 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 ఫైనల్గా నాకు నాకు లేటెస్ట్గా ఉన్న బాయ్ ఫ్రెండ్కి పుట్టాడు అన్నట్టుగా అమ్మడు చెప్తుంది నాకు విజయసాయి రెడ్డి గారికి ఒన్లీ అఫీషియల్గా ఎప్పుడన్నా వస్తే అని చెప్పేసి ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాట్లాడడం తప్పితే అని అంటుంది ఓకే ఆ అమ్మాయికి చాలా ఆస్తులు కొనేసుకుందా అక్కడ విజయసాయి రెడ్డి సహాయంతో అంటే అతనికి వాటా ఇతరకు వాట ఉంటుంది మొత్తానికి ఫ్రాడ్లండ్ పీపుల్ విజయసాయి రెడ్డి ఫ్రాడ్ కాదని అనలేము చాలా చాలా చేసాడు అబద్దాలు ఆడడంలో కూడా చాలా అచ్చుగుద్దినట్టుగా చంద్రబాబు నాయుడు మీదగా గిట్టేసిన ఉంటుంది వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్ ఒక పక్కన కుట్లు ఇవన్నీ కుట్టేసి హార్ట్ అటాక్ ఈ మరీ అంత ఎస్వీపీని చేస్తే ఎలాగా ఎస్వీపీ అంటే తెలుసా శుద్ధ వీపీ వీపీ అంటే అందరికి తెలుసు అని చేత దాన్ని ఎవరినాలు వాళ్ళు వెర్రి పుష్పం అంటారు నేను వెర్రి పుష్పం ఇంట్రెస్ట్ లేదు నాకు అనవసరంగా పుష్పం చేయడం ఎందుకని అదేనప్పుడు వెర్రి పూ అది ఎస్విపి అనుకుంటాను అందరిని తప్పు అది సో ఎవడో కరెక్ట్ కాదు ఇక్కడ ఇంతకీ ఆ అమ్మాయికి కడుపు చేసిన ఎవడం అనేది ఆ అమ్మాయికి ఒకరికి తెలుసు ఇప్పుడు నేను కూతురుగా చూసుకున్నాను కూతురుగా చూసుకున్నా కూడా బెడ్రూమ్ పిలిపోతారు పైకి కూతురుగా అంటారు అంచేత రా రాత్రి అంటే పగలక్క రాత్రి అక్క రైతు అంటారు కదా పక్కనే ఎన్నో ఉన్నాయి సతకోటి దరిద్రాలు కానీ అంత కూడా ఉపయోగాలుగా తప్పు చేసిన వాడికి చాలా ఉంటాయి ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్ రక్తం సంబంధాలకి దాన్ని గురించి మాట్లాడుకునేంత కంపు ఏదీ లేదు నువ్వు మళ్ళీ మూడోసారి అడిగావు కాబట్టి చెప్తున్నాను యాక్చువల్గా నువ్వు వెంకటేశ్వమికి దొరు దొరికాడు వెంకటేశావామి దగ్గరికి వెళ్ళి డబ్బులు తినేసి వీళ్ళు వాళ్ళు వెంకటేశ్వమి దగ్గరికి వెళ్ళడం లేదు పెద్ద విచిత్రం ఏంటంటే ప్రతి ఒక్కరు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందూస్ కూడా దేవుణ్ణి పెట్టుకుని చేసే పనులు కాబట్టి ఏంటని వాళ్ళు వచ్చి అలా డైరెక్ట్గా అడగరు కదా కానీ కర్రం కూడా ఉంటుంది అది చేస్తుంది కానీ వీళ్ళందరూ అంతే ముస్లింస్ కురాన్ పేరు మీద జిహాదీ పేరు మీద టెర్రిస్టులకి మారిపోయేవాళ్ళు వాళ్ళ అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది వాళ్ళకి అందులో టెన్ పర్సెంట్ అలా ఉన్నారు మిగతా నైంటీ పర్సెంట్ చాలా గొప్ప సంస్కృతితో ఉన్న ఇస్లామిక్ వాళ్ళు ఉంటారు యాక్చువల్గా వాళ్ళందరికీ బ్యాడ్ అదేవిధంగా హిందువుల్లో అదేవిధంగా క్రిస్టియన్స్లో ఇప్పుడు దేవుడు ఎదురుంటే ప్రమాణం చేస్తే అది అయిపోతాయా ఒక వంద మంది కడుపు చేసి సో అది కరెక్ట్ కాదు కానీ అతను నిజంగా నిజం ఇప్పుడు అతని పాయింట్ మనం మాట్లాడడానికి మాట్లాడుకోవడానికి మనకి ఏంటి అధికారం అసలు ఫస్ట్ అది మనం వీ షుడ్ నాట్ టాక్ ఎవరో మాట్లాడకూడదు మొదలుపెట్టింది ఆ పహాటి కూడా పెట్టారు కాబట్టి సరిపోయింది కానీ నాట్ నాట్ కరెక్ట్ రోమర్ అంతమంది వస్తుంది రూమర్ చాలా మూడు మీద కూడా వస్తుంది అదేమంది ఇప్పుడు నీకు మూడు రోమర్ రూమర్ స్ప్రెడ్ చేయడం సోషల్ మీడియాలోను వస్తుంది దాన్ని నువ్వు పెద్దకి అలరి చేస్తే కొంతకాలం బస్తి ఉంటుంది ఏమై ఏమైపోదు ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఆవిడకి శాంతికి ఇప్పుడు వచ్చింది ఏమి లేదు కోర్టుకు వెళ్తే వెళ్ళమన్నారు ఎవరు వెళ్తారు నన్ను ఇలాగ అలర్ చేస్తారు ట్రోల్ చేస్తారని వెళ్ళాలి వెళ్ళకపోతే ఏముండదు కోర్టుకి వెళ్తేనే మాట్లాడద్దు కోర్టు లేకపోతే ఏంటి మీరు గొడవడతారు రండి అని అంది కదా నువ్వు కోర్టు వెళ్ళి చేయదారు మీరు వెళ్ళి అక్కడికి వెళితే అప్పుడు వాదోపవాదంలో ఇచ్చే చెప్తారన్నమాట ఇంతక వాదోపవాదాలు సారాంశటి ఎవరి కొడు ఎవరి కొడుకు సరే వాట్ ఈస్ దేవుడు ఎదురకుండా వెళ్ళి దేవుడు ఎదురుకుండా వెళ్ళి చెప్పడం ప్రామిస్ చేయటం దీపం పెట్టండి ఇవన్నీ సుత్తి ఇప్పుడు అది నువ్వు ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి ఆ పుట్టిన బిడ్డకి బ్యాట్ చేస్తారు తప్పితే పుట్టిన బిడ్డకి ఒక వంద కోట్లు అడుగుతుంది తప్పుడు కూడా ఆవిడ క్లెయిమ్ చేస్తుంటే వీళ్ళిద్దరు కోట పోడాలి వాళ్ళిద్దరిని వదిలేసి ఆడ ఆవిడ మొగుడు కాని మొగుడు డైవర్స్ అయిపోయిన మొగుడు వాడేదో ఒక టీవీకి చెప్పాడని చేసేస్తా నువ్వు అది నేనే రాస్తాడు ఏదో ఎవడో ప్రతి ఒక్కటి రాస్తాడు మీ మీ స్టూడియోలో ఉన్నవాళ్ళకే ఎవడైతే స్ప్రెడ్ చేశాడో వాడి గురించే రాయించు రంకు దాని గురించి అన్నాడు ఈనాడులో నువ్వు ఉన్నప్పుడు ఏమేమి చేసావని అది ఇంకా బయటికి రాలేదు విజయసాయిరెడ్డి అన్నాడు ఎన్ని అవసరమా ఎవరికైనా అవసరం అనిపిస్తే ఈ కేసులో ఆవిడికి శాంతి అనే ఆవిడికి విజయసాయి రెడ్డికి వీళ్ళందరికీ ఎవరనేది వేయాలి సోషల్ మీడియా మీద వేయాలి ఎలక్ట్రానిక్ మీడియా మీద వేయాలి మమ్మల్ని బ్యాట్ చేస్తున్నారని దాన్ని కూడా కోర్టు ఏముంది ఎందుకు బ్యాట్ చేస్తున్నారు ఎవరెవరు బ్యాట్ చేస్తారంటే కొన్ని వందలు ఉన్నారు ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడితే అయిన వాళ్ళు ఎవరు వాళ్ళిద్దరూ అయ్యారు వాళ్ళిద్దరూ కేసు వేయాలి ఎవరి మీద ఈ సోషల్ మీడియా మీదనో ఎలక్ట్రానిక్ మీడియా మీదనో అదర్వైజ్ వాటి కేసే కాదు ఇది కంపు ఇది దానిద్దరికి అది ఓకే ఆ అమ్మాయి అడగాలి నాకు బెడ్ బిడ్డ కాబట్టి వెయ్యి ఇవ్వని నువ్వు తినేసిన దాంట్లో నాకు వెయ్యి కోట్లు ఇవ్వట అంతేనా కానీ మనం మాట్లాడడానికి యాక్చువల్గా అధికారం ఓట్లేదు ఏదో ఉండాలి మాట్లాడాలి కాబట్టి మాట్లాడదు తప్పితే ఇఫ్ దెర్ ఇస్ ఎనీ రైట్ టు టాక్ అబౌట్ దట్ ఈస్ ఓన్లీ విజయసాయి రెడ్డి అఫెండెడ్ పార్టీస్ అండ్ దట్ శాంతి దే షుడ్ క్లైమ్ పలా నా ఛానల్ లేదా నన్ను బ్యాట్ చేశారండి దాన్ని ఆధారంగా చేసుకుని సోషల్ మీడియా అంతా ట్రాల్ చేస్తున్నారు చాలా నాన్సెన్స్గా మాట్లాడతారు ఆవిడ అనాలి ఆడేం చేస్తే ఇన్స్టాట్ ఆఫీసర్ అయి ఉండి ఏదో చిన్న కెమెరా బాగా ఎదుర్కొంటూ వచ్చి ఏడుస్తుంది దానివల్ల ఏంటి యువర్ అన్లెస్టర్ బికమింగ్ చీప్ ఏ రోజు కాదు రోజు చీప్ అయిపోతావు నువ్వు అంత అవసరం ఏంటి యూర్ స్టిల్ నా ఆఫీసర్ అనుకుంటుంది కదా ఒకటి వై వైఆర్ యూ టాకింగ్ లిక్ దట్ నీకు ఎవడన్నా ఒకటి మీద వేయాలని కూడా కేసాలి డిఫర్మేషన్ అంటుంది అండి పరువు నష్టం దావా వేయాలి దీని అంత బీక ఏమంటుంది అక్కడ వెళ్ళి ఎస్ నా బిడ్డకి తండ్రి ఇనా అంటుంది అందరిని నవ్వురు ముయ్యాలి అప్పుడు డిఎన్ఏ చేయించుకోమని అధికారి ఎవరికి ఉంది ఎవరికి లేదు జయశారెడ్డి నోరు మూసుకోండి ఆ అమ్మాయికి నాకు అండర్స్టాండింగ్ ఉంది ఏది జరిగిపోయింది అని కూడా అనవచ్చు అంతే కదా ఎఫెక్టెడ్ పార్టీ వాళ్ళిద్దరూ ఎలాగ ఎఫెక్టెడ్ బై పైదో ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా కోర్టు కూడా పది దాంట్లో కనిపించేసుకుని మీరు వాళ్ళు కదండి ఏ గొడవ పడుతున్నాను అంటుందా వేరే పనులు లేవు అక్కడే కొన్ని లక్షల కేసులతో వాళ్ళు ఉంటేనే కోర్టు విల్ నాట్ ఇంటర్ఫియర్ ఒకసారి ఇంటర్ఫియర్ అయితే మటుకు మనం అందరూ నోరుని మూసుకొచ్చోవాళ్ళు కోర్టులో జరుగుతున్నప్పుడు కోర్టును రెస్పెక్ట్ చేయాలి సబ్జూడియస్ జ్యూడిజర్ అంటారు దాన్ని అప్పుడు మనం మాట్లాడకూడదు మనం మాట్లాడకూడదు ఆ మా టీవీ వాళ్ళు ఎవరు ఆడకూడదు ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా ఎవరు ఎవరి మీద వెళ్తారు ఎవరు ఎవరి మీద వెళ్తారు కేసుకి సో ఇది ఇక్కడితో కట్టి పెట్టేయడం కరెక్ట్ వాళ్ళు ఎదురుగా చేసుకున్నారు ఆ అమ్మాయికి మొట్టమొదటి భర్త ఉన్నట్టు కదా అతను పెట్టింది ఇదంతా అతను రేకెత్తిచ్చేట సో దిస్ ఇస్ వాట్ హ్యాపీ అని చెప్తే లేటెస్ట్ పుట్టే పులిస్ స్టాప్ ఎప్పుడు కరెక్ట్ కాదు ఇక్కడ ఆవిడే కరెక్ట్ కాదు ఆవిడే చాలా సంపాదించుకున్నట్ట అయినా కరెక్ట్ కాదు వాళ్ళ ఇద్దరి మీద మాట్లాడే అధికారం మనకు బట్టుకు లేదు గవర్నమెంట్ ఆస్తి పోతే బట్టుకు గవర్నమెంట్ యాజ్ గోడ్ ద అథారిటీ టు టేక్ బ్యాక్